దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈ వాగ్దానమును వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామమున శుభములు, మా హృదయపూర్వకమైన వందనములు. ఈరోజు మీ కొరకైన దేవుని వాగ్దానము యిర్మీయా గ్రంథము 17వ అధ్యాయము 7వ వచనము. యెహోవా మనకు ఆశ్రయముగా ఉండును. మంచి దేవుడైన యేసయ్య ఈ మంచి వాగ్దానమును నేడు మనందరి వినికిడిలో నెరవేర్చునుగాక. ఆమేన్. మహోన్నతుడైన యెహోవా దేవుడు మనకు ఆశ్రయముగా, దుర్గముగా, మనకు క్షేమాధారముగా మన చెంతను నిలిచి ఆయన కోటలో మనలను భద్రపరచి ఆయన రెక్కల నీడలో మనలను విశ్రమింపజేసి నాశనకరమైన తెగుళ్ళు బారిన మనము పడకుండా మనకు ఆందోళన కలుగజేసే భయములన్నిటిలో నుంచి, ప్రతికూల పరిస్థితులన్నిటిలో నుంచి మనలను రక్షించి మనము కష్టకాలములో దీనస్థితిలో ఉన్నప్పుడు ఆశ్చర్యకరమైన తన బాహుబలము చేత మనలను తప్పించి మనము బ్రతుకునంత కాలము కృపాక్షేమములతో మనలను నడిపించాలంటే మొదటిగా మన పూర్ణ హృదయముతో ఆయన యందు నమ్మకమునుంచాలి. అట్టి వారిని ఆయన ఎంత మాత్రమును సిగ్గుపరచక వారికి ధన్యకరమైన జీవితమును దయచేస్తారు. రెండవదిగా ప్రతి దినము ఎడతెగకుండా ప్రార్థన చేయాలి. మన పరిస్థితులను మార్చగలిగినది ప్రార్థనే కదా. నేను మీ అందరి కోసం ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడును ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రివైన దేవా, మీ కృప కలిగిన ఘనమైన నామమును బట్టి నిండు మనసుతో కోట్ల కొలదిగా మీకు మా కృతజ్ఞత స్తుతులు, స్తోత్రములు, వందనాలు చెల్లిస్తున్నామయ్యా. మీరు మాకు ఆశ్రయముగా ఉంటానని ఈరోజు వాగ్దానము ద్వారా మమ్మను బలపరిచారు. మీ చిత్తానుసారముగా నడుచుకుని ఈ వాగ్దాన ఫలమును పొందుకునే కృపను నేడు మాకందరికీ దయచేయండి. ఈ రోజున ఎందరైతే పుట్టినరోజులను, వివాహ దినములను, ఇతరమైన శుభకార్యములను జరిగించుకుంటున్నారో వారందరికీ మెండైన దీవెనలు కుమ్మరించమని, మీరాకడ కొరకు మమ్మను సిద్ధపరచమని యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాను మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ ఆల్. థ్యాంక్ యూ.